ఏపీలో ఓట్ల పండుగ జరుగుతోంది. ఓట్లు వేసేందుకు జనం బారులు తీరుతున్నారు. ఏపీలో తొలి 2 గంటలలో 10% పోలింగ్ నమోదైంది. ఇక బాపట్లలో 11.36% పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో 12.04% పోలింగ్ నమోదు కాగా అనకాపల్లిలో 8.37%, ఇక అల్లూరిలో 6.77%, అనంతపురంలో 9.18%, అన్నమయ్యలో 9.89% ఓటింగ్ నమోదైంది. ఇక ఏపీలో తొలి 2 గంటలలో జరిగిన పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. లహరి, ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చెదురుమదురు ఘటన మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 గంటల సమయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వివరాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో తొలి గంటల్లో 10% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. బాపట్లలో అత్యధికంగా 11.36% పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో 12.4% పోలింగ్ నమోదైంది. అనకాపల్లిలో 8.37%, అల్లూరులో 6.77%, అనంతపురంలో 9.18%, అనమయ్యలో 9.89%, చిత్తూరు జిల్లాలో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా 11.84% పోలింగ్ నమోదైంది. కోనసీమలో 10.42%, తూర్పుగోదావరిలో 8.68%, ఏలూరులో 9.9%, గుంటూరులో 7.16%, కాకినాడలో 7.95%, కృష్ణాలో 10.80%, కర్నూలులో 9.34%, నంద్యాలలో 10.32%, ఎన్టీఆర్ జిల్లాలో 8.95%, పల్నాడు జిల్లాలో 8.53% పోలింగ్ నమోదైనట్టు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారానికి సంబంధించి. అయితే ప్రధానంగా ఇప్పుడే మనకు ఒక తాజా సమాచారం కూడా అందుతుంది. ఉమ్మడి కడప జిల్లాలో భద్రతా వైఫల్యం కారణంగా పోలింగ్ కేంద్రాల్లోకి తక్కువ సంఖ్యలో అక్కడ సిబ్బంది ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది అక్కడ దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నట్లు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావలి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అల్లూరు మండలం ఇక్కపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే వైసీపీకి ఓటు వేయాలంటూ అక్కడ ఓటర్లను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రలోభపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు కూడా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పుల్లంపేట మండలం మల్లెవారిపల్లి, ఇది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అక్కడ కూడా ఒక టీడీపీ కార్యకర్త మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేయటం జరిగింది. ఈ దాడికి సంబంధించి కూడా అక్కడ జడ రామ్ ప్రసాద్ అనే వైకాపా కార్యకర్త గాయపడినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి అక్కడ కూడా అటు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా
ఒక పోలింగ్ బూత్ లో ఏకంగా ఏజెంట్ల మధ్య, రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. బండి ఆత్మకూరు మండలం జీలింగాపురం వైఎస్ఆర్సీపీ టీడీపీ ఏజెంట్ల మధ్య ఆ పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటు చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి కూడా అక్కడ బండి ఆత్మకూరు మండలం జీలింగాపురంలో కూడా అక్కడ ఘర్షణ చోటు చేసుకున్నట్లు, ఆదోనికి సంబంధించి ఆదోని నియోజకవర్గంలో కూడా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఎన్నికల సంఘం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకంగా ఓటర్ స్లిప్ల మీదే సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థి తన ఫోటోతో కూడినటువంటి ముద్ర వేయటంతో అది తెలుసుకున్నటువంటి స్థానిక రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేయటం, దీంతో అతని మీద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొంత దాదాపుగా గంటన్నర పైగా ఆలస్యంగా చాలా చోట్ల కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం కావచ్చు, ఇతరత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అత్యధికంగా ఘర్షణ జరుగుతున్నటువంటి ప్రాంతంగా పల్నాడు ప్రాంతం, పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో కొన్ని ఘటనలు కూడా వెలుగుచూడటం జరిగింది. మాచర్ల నియోజకవర్గం రెంటచెందల మండలం రెంటాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం లేకుంది, అక్కడ ఓటర్లను బెదిరించే పరిస్థితి అయితే కనిపించటంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసు బలగాలు మోహరించారు. అయితే ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలను ఆ జిల్లాకు పంపించాలని కూడా తక్షణం ఆదేశించడం జరిగింది. ఇప్పటికే పోలీసు బలగాలన్నీ కూడా పల్నాడు ప్రాంతంలోని పెదకూరపాడులో కూడా కొద్దిసేపు క్రితం అక్కడ కూడా కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది పోలీసు బలగాలను వెంటనే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి, థ్యాంక్ యూ రామకృష్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు, అక్కడి నుంచి పంపించేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దు అని పిలుపునిచ్చారు. ఫోన్